ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి ముందుగా మా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు కూడా చెప్పి ఉన్నారు. వారికి గెలిచిన ప్రతి అభ్యర్థికి కూడా ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో 100 కోట్ల మంది తమ ఓటును వినియోగించుకొని సక్రమంగా మరి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ప్రక్రియ నిర్వహించడం అంటే కష్టతరమైన ప్రక్రియ అయినప్పటికీ దిగ్విజయంగా ఈ కార్యక్రమం ముగియడం, ఈరోజు విజేతలు అందరూ కూడా ఎన్నిక కావడం, వారందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరొకసారి మాకు మెజారిటీ స్థానాలు కట్టబెట్టి మళ్ళీ ఒకసారి రేపటి రోజున కేంద్రంలో మనకు కావలసిన హక్కులు సాధించుకునే బాధ్యతను కూడా మా మీదనే పెట్టారు. మేము డెఫినెట్గా ఆశించాం మెరుగైన ఫలితాలు రావాలని. మేము 16 స్థానాలు రావాలని కోరుకున్నాం, కష్టపడ్డాం. టీఆర్ఎస్ కార్యకర్తలు లక్షలాదిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కష్టపడ్డారు, చాలా శ్రమపడ్డారు. ఇంత ఎండలో కూడా ప్రజలు కూడా ఆశీర్వదించారు, ఓట్లు కూడా వేశారు. కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం. మాకు 9 స్థానాలు ఇచ్చారు, మా మిత్రపక్షం కూడా హైదరాబాద్లో వారు కూడా గెలిచారు. మిగతా 7 స్థానాల్లో కొన్ని వీరు కొన్ని వారు కూడా గెలిచారు. గెలిచిన కాంగ్రెస్ మిత్రులకు అదే రకంగా బీజేపీ మిత్రులకు కూడా తెలంగాణలో ఎవరైతే గెలుపొందారో వారికి కూడా మా శుభాకాంక్షలు. తప్పకుండా ప్రజల తీర్పు శిరోధార్యం అనుకున్న తర్వాత ఒకవైపు ఇప్పటికే మాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అఖండమైన మెజారిటీనిచ్చి మాకు అప్పజెప్పారు కాబట్టి ఆ బాధ్యతను కూడా సవ్యంగా నిర్వర్తిస్తూ రాబోయే 4.5 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజా శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల కోసం అంకితమై నిబద్ధులుగా పనిచేస్తామని చెప్తూ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, ఓట్లేసిన ప్రజలకు, మళ్ళీ ఒకసారి తెలంగాణలో మెజారిటీ స్థానాలు మాకు కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా కూడా మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఒడిశాలో 5వ సారి తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్ పట్నాయక్ గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఇవి జరుగుతూ ఉండే అత్యంత సహజమైన కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఓడిపోయిన వారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పి ఆయన కించపరిచే విధంగా నేను మాట్లాడను. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని ఈరోజు వారిని దెప్పిపోవడం ఇంకోటి చేయడం మంచిది కాదని నా భావం.